సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో వైశ్యుల ఫంక్షనల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో కలిసి విశ్రాంత ఉద్యోగుల భవనాన్ని ప్రారంభించారు. ఇక మిగతా ఏమన్నా కానీ 100% ఎందుకంటే మీ జీవనంలో ఉంటే తప్పకుండా మేము అన్ని రకాల కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చేయలేస్తాం. మీ జీవనంలో మాకు చాలా అవసరం కాబట్టి మీ జీవనం కోసం తప్పకుండా మేము ఏదైనా అది చేస్తాం సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి మేము ప్రయత్నిస్తుంటూ మిగతా కార్యక్రమం ఏమున్నా కానీ నా కూడా ఇంకొకటి ఒక ఫ్లోర్ కూడా కట్టాలని చెప్పినట్టుంది కదా. దాని కింద కంప్లీట్ కావాలని చెప్పాలి. ఇదే ప్రకారంగా ముందు కూడా ఈ ప్రకారంగానే ఉంది. ఇంకా వేరే వాళ్ళకి కూడా మీరు ఒక దిక్సూచిగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను. అది నేను కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నా దగ్గర పోతాం కాబట్టి ఆ ఉస్మానాబాద్ వెళ్ళడం ద్వారా వాడు ఎంతమంది తెలుసుకోవాలి, ఎంతమంది యాక్టివిటీ ఉన్నది, అక్కడ లైబ్రరీ ఉన్నది, కింద పార్కింగ్ జాగ్ ఉన్నది, మీద హాల్ ఉన్నది. అదే కాకుండా చిన్న చిన్న ఉన్నాయి, ఇంత పెద్ద కార్యక్రమం చేసుకున్నాక చిన్న చిన్న మనం తప్పకుండా సాధారణంగా మహిళలు ఎక్కువ చొరవ తీసుకోవడం ఏదో వస్తారు అంటారు కానీ ఇక్కడ వచ్చిన పనులు చూస్తున్న యాక్టివ్ అయ్యేంత లెక్క కాదు. కానీ ముందుకు వెళ్తా ఉన్నారు, మీరు కూడా వాళ్ళని ముందుకు రాణిస్తున్నందుకు మాత్రం చాలా సంతోషం. ఇక హుస్నాబాద్ కొంచెం మొదటికే ఇది కొంచెం చైతన్యం ఉన్న ప్రదేశం. ఒక భవనం కట్టుకున్నాం, ఈ భవనాన్ని కట్టినప్పుడు కింద లైబ్రరీ అని చెప్పాడు. ఒకరు పేపర్లు ఉంటాయి, మన ఇంట్లో ఉన్న పేపర్ చదువుకుంటాం, ఆ పేపర్ మీద మన ఇక్కడ చూసుకున్నాక దాని గురించి ఏదైనా మాట్లాడుకుంటాం. తాలిబాన్ ఏం చెప్తాడు, ఈ సర్కారు ఏం చెప్తుంది, ఆ సర్కారు ఏం చెప్తుంది, ఏమైందనుకోని వాళ్ళు పెట్టారు.